అరే మేధావి, అన్నా హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా, ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా? అసలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. ఏం భయపడకన్నా, వాళ్ళంతా ఊరికి ఎవరిలో కట్టుకున్నారు. ఇదిగా నేను సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడరా? అంజాకుట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలు నువ్వు కొడవలు పట్టుకుని రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం ఐకమైన చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలంపు పెడతారా? అయినా నువ్వేం మరీ అవుకో, ఏనుగు లాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు సీట్లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నారా? ఊరు కాలనా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు దాని కొళాయిలు, వెలగన దీపాలు, టైం క్రాండ్ బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా, పద ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే ఓల్డ్ అంతమందికి ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? అవన్నీ ఆలోచిస్తుకుంటే మన రాజకీయాలు అదడాలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను, ప్రాక్టికల్ నుంచి తీయాల్సిందే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కృష్ణ పట్టుకొచ్చా? ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే, నీ వారసుగా నాన్నున్నాను కదా, ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టే కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. ఐదు నిమిషం రావు కాలం ఉంది సార్. అన్నా చావుకు రావు కాలం చాలా మంచిదే. అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం? ఒకటే రెండు. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్? అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఏమండి, మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నోరు కళ్ళు మూసుకుపోతే బాగా పోయింది. పోయి ముందు పోయింది. మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేస్తుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే, పోలీసు వచ్చేదాకా నన్ను ఆపురాలే. అన్నిటికీ పోలీసులు అంట, నీ కలిదైతే అంత అయిపోతే నాలుగు రారేనే. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి, తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగిలింది. మీరు అంటించండి. కానిస్టేబుల్, అక్కడ వారెవరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకున్నారు. ఓకే సార్. సార్ మీరు కాల్చుకుంటారు లేదా, మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సీఏ గారు పిలుస్తున్నారు. సీఏ గారు పిలుస్తున్నారంట? అరే వస్తాను చేస్తారు. ఏంది వా, ఎందుకు పిలుచున్నా నన్ను? సార్ ఏందన్నా గొడవ? ఏంది ఇక్కడ గొడవ? ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి, పొల్యూషన్, కాలనీ అంతా పొగలు వస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా. కిరోసిన్ వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుతాం. నా ఎంత జనాలు ఉన్నారు? అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందరండి. అరే ఏందన్న ఈ టైంలో చాయ్? మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్? చాలా పెద్ద సైజ్. తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్నాను విషయం తెలియక తీసుకొచ్చారా?
అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుపుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్, సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు మోహను. పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలకొని చేశారు, ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ దర్శన్, షర్ట్ నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహుతులు కాల్చుకోవడాలు నర్సింగ్ గారు, మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. ఆత్మాహుతి క్యాన్సల్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లెక్క అనుకుందాం, మలకపేట ఇలాంటి కవర్ చేయండి, ఆడు ఇడుకులాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి పట్టుకెళ్ళి. ఇలాగైతే నేను ఎప్పుడు వారసుడు అవుతానన్నా? కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కుళ్ళబడిచాడు, ఇదైపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు ఈ డ్రామా? మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు, ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరాళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే బాల్కనీ, అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటేయినాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే, దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే వీళ్ళే దేశానికి వెన్నెముక, అమాయకులు. నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటుకి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళనే పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలో చూస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు, సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినని దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ అయిపో. ఒక్కసారి లీడర్ అయ్యంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇది క్రెడిట్ కార్డు కాదు. చందా వసూలు చేయడం లేదన్న తేడా వచ్చిందా? అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తాను. ఇచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? అన్నా నమస్తే అన్న, బాగున్నా అన్న. సార్ బాగానే ఉన్నారు, మీరే బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? చేస్తున్న ప్రజాసేవ లేదన్నా, దేవుడు సేవ. దేవుడు సేవ అంటారు? వినాయకుడు ఏ దేవుడు కొడుకు? అన్నా తెలియదంటన్నా, నెక్స్ట్ టైం ముందు కనుక్కొని చేస్తానా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపి? అమ్మో, ఈ చంపుకోవడాలు పొచ్చుకోవడాలు నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మో తోడన్నా, నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకున్నా? నేను ఎప్పుడు పెట్టుకున్నా? ఏమి చెయ్యి నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి కానిస్టేబుల్ సార్, వీళ్ళ లోపల కుళ్ళపడి అన్నా తప్పైంది అన్నా, మల్లెపూర్ చెందది అన్నా, భగవంతుడు పెట్టుకోండి అన్నా, తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు? రాజకీయ ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. కానిస్టేబుల్ వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కనుక్కొని వాళ్ళ డబ్బు ఏమ్రా? బ్లాక్ లో టికెట్ అమ్ముతావురా నువ్వు?
ఒక పక్క థియేటర్ టికెట్లు రేట్లు పెంచి జనాలు సాగు కొడుతుంటే మళ్ళీ బ్లాక్ లో టికెట్లు. క్షమించండి సార్, తప్పు అయిపోయింది. ఈసారి బ్లాక్ లోనే కదండి, వైట్ లో కూడా అమ్మనండి. టికెట్ రేట్ ఎంత? 50-200 పూనేస్తున్నారండి. సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ సూపర్ సూపర్, చూసిందే చూడాలనిపిస్తుంది. 100 days సార్, ఈ సినిమాలో హీరో పైకి ఇరగదీశాడండి. థాంక్స్ అంటారా, డాన్స్ అయి బాబోయ్ ఇరగేత సార్. ఈ సినిమాలో ఈరైన తీసుకొచ్చారు నలుగురిని, కత్తి కత్తిలా ఉన్నారంటే అబ్బాబాబా. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైఫ్ అండి, థాంక్స్ ఇరగదీశాడు బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా, హెట్రాక్ అండి ఈ సినిమా. ఈ రూమ్ లో ఇక్కడ టీవీ కెమెరా లేవు, దగ్గరించిపోతున్నావు. నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 తీశారండి. ఈ సినిమాలో ఏరియన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చేయించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి, వాళ్ళు ఎంత తీశారండి, వాళ్ళకి తెలియలేదండి. చూసి నాకు తెలియలేదు, పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 రూపాయలు ఇస్తారు సార్. మా సినిమా కదండి ఓపెనింగ్స్, అయినా మీకు తెలియదేమో సార్. ఇదే సినిమాను ఒక్కసారి ఇచ్చేస్తే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. కానిస్టేబుల్ సార్, ఈ జనాల మెంటాలిటీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొన్ని మరీ సినిమా చూస్తుంటా, మరో పక్క దొంగ బీచ్లు కొన్ని 30 చూస్తుంటా. అసలు తిన్నగా ఉండదు చాలు కదయా సార్. లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు నేను, బ్లాక్ లో బియ్యం అమ్మే వాళ్ళని పట్టుకున్నాయా. కడుపు ప్రకృతి కోసం 4 టికెట్లు అమ్ముకుని వీడియో పట్టుకున్నావు. ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవు అనుకో, బూటు కాలు కింద నలిపేస్తాను. చాలా గొప్ప ఇంతకు ముందు టీవీలో పనిచేసేవాడు కదన్నా. అవును, టీవీ ఉండదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జారిపడే ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి, ఈ మాధవ్ గారు అండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై, మనకు కాసింత కళాపోసం ఉందనండి. అదే మిగిలి అది గుర్తించారండి, రమ్మని నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టండి బాబు. మా అదృష్టం కూడా. చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోటి కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. పెళ్ళే కానీ బాబా, అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి, ఎంత అంబాజీ పెట్టి వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్నటి బిల్డింగ్ ఉందండి, అది కూడా అమ్మేసి కరెక్ట్ డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. అంటే చాలా గొప్ప పరిచయం చేయండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అంటే మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. అయ్య బాబు చూసారండి, నా కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను. నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటుంది అంట? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. అవును, వృద్ధుగడు ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదు కదా. ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి వాళ్ళ పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను, వెళ్ళొస్తా మేతావే. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుండా తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. నరసింగ్ చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్ట్ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్నా పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ షాప్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. నాకు ఉపవాసం, సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు అనేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలు అంటే ఏందో తెలియదు అన్న. అసలు 420 అంటే ఏందనా? చీటింగ్ పనులు, చీటింగ్ పనులు. భగవానికి నీకు ఏంటి సంబంధం? అమ్మ తోళ నా రోజు చంద చేసిన చెప్పిన కదా, నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని.
సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవానుడి గురించి కాదు. నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవానుడి గురించే కదండి. చెప్పలేకి చెప్పలేను కొడతారు ఏంటండి సార్? స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు ఇక్కడ కొడతారు. అది కాదు పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా? ఏమండి ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. వెళ్ళి కంప్యూటర్ షాప్ అతను తీసుకెళ్లి అతని డబ్బు అతనికి పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్లో ఉంది సార్. ఇస్త్రీ అలకూడదు. మిగతా నేను హైదరాబాద్ నువ్వే నా కొత్త వచ్చింది. ఇలాంటి బుర్ర తొక్కతో తిరగడం మానేసి మాలేసుకుని అయ్యప్ప స్వామితో తిరుగుతానని చెప్తామని వచ్చాను సార్. దసరాడి మాల కొడుకుని కలుతాను సార్. స్వామి ఏ శరణం అయ్యప్ప. మాల ఈనేస్తారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. అన్నా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా, నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావని కొత్త సీఐ వచ్చిందే మనకి డాగేద్దాం అనుకున్నా తెలియదు అన్నా. వాడు ఓడేమో నాకు తెలియదు అన్నా. అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది అన్నా? మర్యాదలు వద్దన్నా, మర్యాదలు వద్ద రోజులు అన్నా. అన్నా వద్దన్నా బయట శిష్యులారా ఇంకో భక్తుడు వస్తున్నాడు భజన చేద్దాం. ఈడు కూడా వచ్చాడు. భగవాన్ అన్నా నిన్నిరిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా. పిచ్చివాడ పదవు పోయినోడి మీద ప్రేమ చెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా. నిజం చెప్పావు ఈ సమయం గుర్తులేదా? మన చేతికి దొరికిపోయిన బురడి ప్రొడ్యూసర్ వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు. వీడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా, కానీ మొదలైంది ఈ కంచి కథ. బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండల వరకు వీడి చేతుల మీదగానే జరిగేవి. నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్, వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్. వీళ్ళిద్దరు చీటింగ్ చేసి సన్నాసి కంపెనీ దొరికిపోయారు. ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు. సార్ ఎస్ఐ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి. ఆ రంగురాలు పండు మందే తొందరగా తవ్వేసుకుందాం. చూడండి అదేదో సెట్ అయిపోయాడు. అన్నా నువ్వు మోసగాడమని తెలుసు కూడా ఎస్ఐ గారిని బుట్టలో పట్టాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా. మూర్ఖుడా మనుషేనాం మోసపూరిత ఆసేనాం యుగధర్మ. ఆ తర్వాతలేని ఏదో గుర్తులేదు. సంభవామి యుగే యుగే సంభవామి యుగే. సూపర్ గా ఉందన్న, కానీ మా సీ క్లాస్ సెంట్రల్ కి అస్సలు అర్థం కాదన్న. కరెక్టే నాయన, ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదా. అవన్న బేవరసిగా గొప్పవాళ్ళు అయిపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ. అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చు డబ్బులు పెట్టేవాళ్ళు చలామణి అయిపోతున్నారు. ఇది అర్థం కానట్టుందా? నువ్వు చెప్పరా సన్నాసి. ఏముంది నాయన ఈ సెల్లు, ఈ జైళ్లు, ఈ పత్రికలు, ఈ టీవీలు మనల్ని ఏమీ చేయలేవు. అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలే, గాని మన మనుగుడకు వచ్చినటువంటి డోకాయే లేదు. అంతా మిత్రాయ నమః. కరెక్ట్.